మన ఛానల్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ గివావ్ అయితే నడుస్తుంది ఈ జీవాలే మీరు పాల్గొనాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ దిల్ తెలుగు ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఈ వీడియోను మొత్తం చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి దాంతోపాటు మీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవ్వండి ఎందుకంటే ఈ గీవా వేళ మీరు కనుక విన్ అయితే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ వేవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గూగుల్ పే ఫోన్పే మీరు యూజ్ చేస్తున్నారా అయితే మీకు ఊహించని షాక్ ఈ గూగుల్ పే ఫోన్పే యూజ్ చేసేవారికి ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త రూల్స్ని అమలు చేస్తుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితిని విధించబోతుంది ఎన్పిసిఐ రూల్స్ ప్రకారం మొత్తం యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలో ఒక యాప్ ద్వారా గరిష్టంగా ముప్పై శాతం వరకు మాత్రమే లావాదేవీల పరిమితిని విధిస్తుంది ఉదాహరణకు ఒక రోజులో ఒక కోటి యూపీఐ లావాదేవీలు జరుగుతాయనుకుంటే ఒక యాప్ అంటే గూగుల్ పే లేదా ఫోన్పే లాంటి యాప్స్ అందులో ముప్పై శాతం డాటా వాటా మాత్రమే పొందగలవు అంటే ముప్పై లక్షల వరకు మాత్రమే లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది మొత్తం యూపీఐ ఎకో సిస్టమ్ను కాపాడడంతో పాటు ఒకే యూపీఐ యాప్ మార్కెటు లీడర్గా మారకుండా అడ్డుకోవడం ఈ కొత్త రూల్స్ ఉద్దేశం అయితే కొత్త నిబంధనలు భవిష్యత్తులో యూజర్ల పైన ప్రభావం చూపిస్తాయి ఈ కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఒకటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ఉన్నాయి అందులో లేటెస్ట్గా అనుమతి లభించిన వాట్సాప్ పేమెంట్స్ కూడా ఒకటి ఇక ప్రస్తుతం చూస్తే ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ప్రధానమైన యూపీఐ ప్లాట్ఫామ్స్ మొత్తం యూపీఐ లావాదేవీలో ఎనభై శాతం లావాదేవీలు ఫోన్పే గూగుల్ పే ద్వారానే జరుగుతాయి రెండు వేల ఇరవై అక్టోబర్లో ఫోన్పే ద్వారా ఎనభై మూడు పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు జరిగితే గూగుల్ పే ద్వారా ఎనభై రెండు కోట్ల లావాదేవీలు జరిగాయి ఇక పేటిఎం ద్వారా ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు అమెజాన్ పే ద్వారా పన్నెండు పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు జరిగాయి రెండు వేల ఇరవై అక్టోబర్లో మొత్తం రెండు వందల ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల లావాదేవీలు జరిగినట్టు యూపీఐ ప్రకటించింది ఇందులో గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎం ద్వారా జరిగిన లావాదేవీలే తొంభై ఏడు శాతం ఉన్నాయి మిగతా పదిహేడు యాప్స్ ద్వారా మూడు శాతం లావాదేవీలు మాత్రమే జరిగాయి అందుకే ముప్పై శాతం పరిమితి నిబంధనలను అమలు చేయనుంది ఎన్పిసిఐ ఈ నిర్ణయం గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎంతో పాటు ఈ యాప్స్ యూజర్లపై ప్రభావం చూపిస్తుంది ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే మార్కెట్ లీడర్స్గా ఉన్న గూగుల్ పే ఫోన్పే యూజర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎదుర్కొనున్నారు వారికి లిమిట్స్ విధించే అవకాశం ఉంది అంటే రోజు ఐదు లావాదేవీలు మాత్రమే అన్ అని లిమిట్ పెట్టచ్చు లేదా గంటకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలని రూల్ తీసుకురావచ్చు లేదా వెయ్యి కన్నా ఎక్కువ లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పొచ్చు అదే జరిగితే ఎక్కువ లావాదేవీలు జరిపే యూజర్లు వేర్వేరు యూపీఐ యాప్స్ ఉపయోగించాల్సి రావచ్చు ఇతర యూపీఐ యాప్స్ చూస్తే ఎంఐ పే మోబిక్విక్ సామ్సంగ్ పే లాంటి యాప్స్ అయితే ఉన్నాయి